హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఈ వీడియోలో ప్లీజ్ బీ మై ఫ్యామిలీ అనే చైనీస్ డ్రామాలోని ఎపిసోడ్ త్రీ అయితే తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇంకా డ్రామా స్టార్టింగ్లో అయితే హాయు అయితే జీషీకి ప్రపోజ్ అయితే చేస్తాడు మన ఇద్దరం మ్యారేజ్ చేసుకుందాం నువ్వు సింగిల్ నేను సింగిల్ అని అయితే ప్రపోజ్ చేస్తాడు నువ్వు స్వాన్ స్వాన్ ఒక్కదాన్నే పెంచడానికి చాలా ఖర్చు అవుతుంది నీకు వచ్చే శాలరీ అయితే అస్సలు సరిపోదు నీకు నేను తోడుగా ఉంటానని చెప్పి హాయు అయితే అంటాడు ఇంకా జీషీకి అయితే చాలా కోపం వచ్చేస్తుంది హాయ్ అయితే చాలా కన్విన్స్ చేస్తాడు చంచన్కి మదర్ లేదును చంచన్కి మదర్గా రావచ్చు స్పెన్స్ ఫాదర్ లేదు స్టాన్స్ ఫాదర్గా ఉంటాను అని చెప్పి చెప్తాడు ఇంకా అప్పుడు జీషి అంటుంది చంచన్కి మదర్ లేదు అంటే అది మీ ఫ్యామిలీ ప్రాబ్లం నేను వచ్చి సాల్వ్ చేయలేను అని చెప్పి జీషి అయితే అంటుంది అయినా నా కూతుర్ని నేను పెంచుకోగలను వేరే వాళ్ళ మనీతో పెంచుకోవాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి జీసీ అయితే అంటుంది ఇంకా హాయు అంటాడు మళ్ళీ ఒకసారి ఆలోచించు అని చెప్పి అంటాడు ఇప్పుడే నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదని హాయు అయితే అంటాడు ఇంకా నెక్స్ట్ అయితే గ్రాండ్ పాకి అటాక్ వచ్చినట్టు యాక్ట్ అయితే చేస్తాడు ఇంకా వాళ్ళిద్దరైతే కంగారు పడుతూ ఉంటారు ఇంకా అప్పుడు హాయు అంటాడు నువ్వు ఆపరేషన్ చేయించుకోవచ్చు కదా తాతయ్య అని చెప్పి హాయు అయితే అంటాడు నేను ఇప్పుడు బాగానే ఉన్నానని చెప్పి గ్రాండ్ పా అయితే అంటాడు అయినా మీరిద్దరు బయట ఎందుకు కోపంగా మాట్లాడుకుంటున్నారు దేని గురించి అరుస్తున్నారు అని చెప్పి గ్రాండ్ పా అయితే అడుగుతాడు ఇంకా హాయు అంటాడు నేను తనకి ప్రపోజ్ అయితే చెప్తాడు ఇంకా గ్రాండ్ అయితే వెంటనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటే చూడాలని ఉందని చెప్పి అంటాడు కానీ జీషీ అయితే అనుకుంటుంది కానీ అప్పుడు హాయు అయితే ఆపేస్తాడు ఇంకా జీషీ కూడా ఏం మాట్లాడుకున్నా ఉంటుంది మీరిద్దరూ మంచి యంగ్ కప్పులు అని చెప్పి అంటాడు మీరిద్దరు మ్యారేజ్ చేసుకుంటే పిల్లలు పేరెంట్స్ కూడా వస్తారని చెప్పి అని అంటూ ఉంటాడు నేను చనిపోయినా మీరిద్దరైతే మ్యారేజ్ చేసుకోండి అని చెప్పి గ్రాండ్ పై అయితే అంటాడు ఇంకా జీషి అయితే ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇంకప్పుడు హాయ్తో ఉంటుంది నువ్వు మీ తాతయ్యకి అబద్ధం చెప్పావు ఫేక్ ప్రపోజల్ అయితే చేసావు నాకు మీ తాతయ్యకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటావో చెప్పు అని చెప్పి జీషి అయితే అంటుంది ఇంకప్పుడు హాయు అంటాడు నేను నిజంగానే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అది అబద్ధం కాదు అని చెప్పి అంటాడు ఇంకా జీసీ అయితే షాక్ అవుతుంది ఏంటి నువ్వు చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు అని చెప్పి జీషి అయితే ఉంటుంది ఇంకా జీషి అయితే అక్కడ జరిగిన కన్వర్జేషన్ అంతా వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్కి అయితే చెప్తుంది ఇంకా బెస్ట్ ఫ్రెండ్ కూడా షాక్ అవుతుంది ఏంటి నిజమా కంపెనీ సీఈఓ నీకు ప్రపోజ్ చేశాడా ఇది నిజమా అబద్ధమా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది ఇది నిజమే ఇంకా అప్పుడు వాళ్ళ గ్రాండ్ పాక్కి కూడా హార్ట్ అటాక్ వచ్చేసరికి నేను ఏమీ చెప్పలేకపోయాను అని చెప్పి జిషి అయితే అంటూ ఉంటుంది ఇంకా అప్పుడు అంటుంది నేను తనని కాదన్నాను కదా నా ఇప్పుడు తను నా ప్రాజెక్ట్ని కూడా వద్దంటాడేమో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంక ఇక్కడ హీరో కూడా వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి అక్కడ జరిగిన సీన్ మొత్తం చెప్తూ ఉంటాడు నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసావా చంచన్కి నచ్చిందని ప్రపోజ్ చేసావా అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడు వర్క్స్ని గర్ల్స్ని ఒకేలా ట్రీట్ చేయకూడదు గర్ల్స్ అనేవాళ్ళు డిఫరెంట్ అని వాళ్ళ ఫ్రెండ్ అయితే సజెషన్స్ ఇస్తూ ఉంటాడు ఇంకా హీరోయిన్ వాళ్ళ ఒక ఫ్రెండ్ అయితే ఒక పబ్లో కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళైతే అక్కడికి రారు ఈసారి కూడా తను రాలేదా అని డిసప్పాయింట్గా బయటకైతే వస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ని ఒక గ్యాంగ్ అయితే చేజ్ చేస్తూ ఉంటారు అది అయితే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చూస్తుంది ఇంకా తనకైతే అది హీరో వాళ్ళ ఫ్రెండ్ అని అయితే తెలీదు ఎవరో అనుకుంటుంది ఇంకా తనకి హెల్ప్ చేద్దామని నేను ఈ కోసం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడున్నావా అని చెప్పి తనైతే తీసుకుని వెళ్తుంది కానైతే ఆ గ్యాంగ్ వాళ్ళు మాత్రం వాళ్ళు వెనకాలే పడతారు వీళ్ళిద్దరైతే పరిగెత్తుకుంటూ ఒక చోట అయితే ఆగుతారు అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటారు మనం పొద్దున్న కలిసాం మర్చిపోయావా అని చెప్పి అడుగుతాడు ఇంకప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్కి కూడా కిండర్ గార్డర్లో కలిసాం కదా అని చెప్పి గుర్తొస్తుంది ఇంకా అప్పుడు హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు నువ్వు నన్ను ఇక్కడ నుంచి కాపాడావు కాబట్టి నేను నీకైతే డ్రింక్ అయితే ఆఫర్ చేస్తాను అని చెప్పి డ్రింక్ అయితే ఆఫర్ చేస్తాడు ఇంకా నెక్స్ట్ డే అయితే కిండర్ గార్డెన్లో చంచన్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకప్పుడు శ్వాన్స్వాన్ వచ్చి ఏంటి చంచన్ ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడుగుతుంది అప్పుడు చంచన్ అంటాడు నాకు మదర్ లేదుగా అందుకే ఒంటరిగా ఫీల్ అవుతున్నాను అయితే అంటాడు ఇంకా శ్వాన్స్వాన్ అంటుంది మరి నాకు ఫాదర్ లేరు కదా నాకు బాధగానే ఉంది అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు చంచన్ అంటాడు నా ఫాదర్ని నీకు ఇస్తాను అని చెప్పి అంటాడు ఇంకా స్పంచ్వాన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అప్పుడు చంచన్ అంటాడు నీ మదర్ని నాకు ఇవ్వు అని అంటాడు ఇంకా స్పంచబన్ అయితే ఏడవడం మొదలు పెడుతుంది అస్సలు ఆపదు ఏడుస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళ మ్యామ్ అయితే పేరెంట్స్ని పిలుస్తారు పేరెంట్స్ని పిలిచినా తనైతే ఏడుపాపదు ఇలా జరిగిందంతా చెప్తుంది వాళ్ళ మమ్మీకి నాకు డాడీ కావాలి కానీ మమ్మీని వదిలి అస్సలు ఉండదు అని చెప్పి మేరీ అయితే అంటుంది ఇంకా అప్పుడు జీషి అంటుంది నీకు ప్రామిస్ చేశాను కదా నేను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పి అంటుంది ఇంకప్పుడు చంచన్ కూడా బాగా ఏడవడం మొదలు పెడతాడు నాకు డాడీ వద్దు మమ్మీయే కావాలి అని చెప్పి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు ఇంకా హాయు అయితే చంచన్ మీద కోపాడతాడు అప్పుడు జీషి ఉంటుంది చిన్నపిల్లల మీద అలాగే నరిచేది అని చెప్పి జీషి అయితే ఉంటుంది ఇంకా చంచన్ అయితే అసలు చెప్పిన మాట వినకుండా బాగా ఏడుస్తూనే ఉంటాడు ఇంకప్పుడు జీషి ఉంటుంది దా ఇట్రా అని చెప్పి మదర్ హగ్ అని చెప్పి హగ్ అయితే ఇస్తుంది నీకు ఎప్పుడు మీ మమ్మీ గుర్తుకొచ్చినా ఈ ఆంటీని మమ్మీ అనుకో అని చెప్పి అంటుంది ఇంకప్పుడు షన్షన్ కూడా ఏమీ అందు అని చెప్పి అంటుంది నువ్వు కూడా నన్ను మమ్మీ అని పిలవచ్చు అని చెప్పి అంటుంది ఇంకా చంచన్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు జీషి అయితే ఫస్ట్ మీ డాడీకి సారీ చెప్పు అని చెప్పి చంచన్ అయితే వాళ్ళ డాడీ దగ్గరికి పంపిస్తుంది ఇంకా చంచన్ కూడా వాళ్ళ డాడీకి సారీ అయితే చెప్తాడు ఇంకా హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే అదే ఆలోచిస్తూ ఉంటుంది తను డ్రింక్ ఆఫర్ చేయంగానే అసలు నేను ఎలా తాగేశాను అంత పిచ్చిదాన్ ఎలా బిహేవ్ చేసేసాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా హాయూకి అయితే ఒక ఫోన్ అయితే వస్తుంది స్వన్సన్ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబరే అని హాయ్కి అయితే తెలుస్తుంది ఇంకా హాయు అయితే ఫస్ట్ నుంచి తనకి అనుమానంగానే ఉంది అని చెప్పి అంటాడు ఇంకా వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ నీ ప్లేన్ ఏంటి అని అడుగుతారు ఇంకా నేనైతే తనకి ప్రపోజ్ చేశాను కానీ ఇప్పుడు ఇప్పుడుకైతే తన నో అంది అని చెప్పి అంటాడు సేమ్ బ్రౌచ్ తన దగ్గర ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది అని హాయు అయితే అంటాడు స్వాన్ స్వాన్ తన ఫ్యామిలీకి సంబంధించిందే కాబట్టి తననైతే ఫోర్స్ చేస్తున్నాడు ప్రపోజల్ అండ్ మ్యారేజ్కి ఇంకా ఫోన్ మాట్లాడగానే చంచన్ అయితే అక్కడికి వస్తాడు వచ్చి నాకు ఒక డ్రీమ్ వచ్చింది మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నట్టు ఒక డ్రీమ్ అయితే వచ్చింది అని చెప్పి హాయ్కి అయితే చెప్తూ ఉంటాడు ఇంకా అప్పుడు హాయు అంటాడు ప్రతిసారి డ్రీమ్లో జరిగింది నిజంగా అయితే జరగదు అని చెప్పి అంటాడు ఇంకా నెక్స్ట్ డే జీషి అయితే హాయుని కలవడానికి వస్తుంది కానీ హాయు అయితే కంపెనీలో ఉండడు ఇంకా జీషి అయితే తనతో ఎలా మాట్లాడాలి ఒకవేళ మళ్ళీ నన్ను రిపీటెడ్గా ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేస్తే నా ప్రాజెక్ట్ని కూడా తను రిజెక్ట్ చేస్తాడేమో అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా సెక్రటరీ అయితే వచ్చి హాయు అయితే రాలేదని చెప్తాడు ఇంకా తన ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అంతా కొంచెం సెక్రటరీకే చెప్తుంది ఇంకా హాయు అయితే జంగ్ దగ్గర మాట్లాడుతూ ఉంటాడు జంగ్ అంటుంది నీకు తనంటే ఇష్టమా అని చెప్పి అడుగుతుంది ఇంకప్పుడు హాయు అంటాడు అదంతా నా ప్రైవేట్ మ్యాటర్ అని చెప్పి అంటాడు తనైతే అసలు నీకు సెట్ అవ్వదు అని చెప్పి జంగ్ అయితే అంటుంది ఇంకప్పుడు హాయు అవన్నీ నీకు అనవసరం అని చెప్పి అంటాడు ఇంకా టాంగ్జాంగ్ ఉంటుంది మా డాడీ నిన్ను చూసి చాలా రోజులు అయింది అంటే డిన్నర్కి ఇన్వైట్ చేస్తున్నారని హాయుని అయితే పిలుస్తుంది ఇంకా హాయుకి అయితే అప్పుడే ఫోన్ వస్తుంది ఇంకా నెక్స్ట్ టైం కలుస్తాను అంకుల్ని అని చెప్పు అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ఇంకా హాయు అయితే జీషి దగ్గరికి వచ్చి కిండర్ గార్డెన్కి పిల్లల్ని తీసుకురావడానికిగా వెళ్తున్నావు రా నా కారులో వెళ్దాం ఇద్దరు ఒకేసారి తీసుకువద్దామని చెప్పి అంటాడు ఇంకా జీషి కూడా హాయు కారులో అయితే వెళ్ళి ఇద్దరు అయితే ఆ పిల్లల్ని అయితే తీసుకువస్తూ ఉంటారు ఇంకా హాయు అయితే జీషిని ఇవాళ డిన్నర్కి వెళ్దామా అని చెప్పి అడుగుతాడు ఇంకా జీషి అయితే వద్దు అంటుంది కానీ చంచన్ ఫోర్స్ చేస్తాడు రమ్మని ఇంకా తప్పక జీషి కూడా సరే అంటుంది ఇంకా కార్ దగ్గరికి వెళ్ళంగానే హాయ్ అయితే తనకు ఒక అయితే ఇస్తాడు కా అదంతా ఫుల్ రోజ్ పెటల్స్తో ఉంటుంది ఇంకా జీషిని అయితే అడుగుతాడు నచ్చిందా అని తను నచ్చింది కానీ నాకు ఈ రోజు ఫ్లవర్ పెటల్స్ చూస్తే నాకు ఎలర్జీ అని చెప్పి అంటుంది ఇంకా తనకైతే ఫుల్ ర్యాషెస్ లాగా వచ్చేస్తాయి ఇంకా వెంటనే హాయు అయితే హాస్పిటల్కి తీసుకువెళ్తాడు ఇంకా డాక్టర్ హాయుకి ఒక క్రీమ్ అయితే ఇచ్చి జీషీకి అయితే రాయమంటుంది కానీ జీషి నేను రాసుకుంటానని ఆ క్రీమ్ అయితే తీసుకుంటుంది కానీ జీషీకి అయితే రాసుకోవడం కుదరదు ఇంకా హాయు అయితే హెల్ప్ చేస్తాడు హాయు అయితే కటన్ వెనకాల ఉండే తనకైతే హెల్ప్ చేస్తాడు ఇంకా ఇక్కడితో ఎపిసోడ్ త్రీ అయితే కంప్లీట్ అవుతుంది మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ